పట్టణ జనాభా రోజు రోజుకు పెరుగుతా ఉంది. పట్టణాల్లో ఉండే బస్తీల్లో కూడా ప్రజలకు మంచి సేవలు అందించాలని ఆలోచించిన ముఖ్యమంత్రి గారు దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ బస్తీ దవాఖానాలను మన హైదరాబాద్ నగరంలో ప్రారంభించడం జరిగింది. అధ్యక్ష, మన రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రయత్నాన్ని 15వ ఆర్థిక సంఘం కూడా అభినందించి దేశవ్యాప్తంగా ఇతర నగరాల్లో కూడా ఈ పద్ధతి చేయాలని చెప్పి దేశం మొత్తానికి సూచించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేసింది. ఇది మనందరికీ కూడా గర్వకారణం అని చెప్పి మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా అధ్యక్ష. బస్తీ దవాఖానాలు నిజంగానే మరి బస్తీ ప్రజలకు ఎంతో ఉపశమనాన్ని కలిగించాయి. బస్తీల్లో ఉండే సుస్థితిని బస్తీ దవాఖానాలు దూరం చేయగలిగాయి. ఇంతకుముందు చీటికి మాటికి ఆర్ఎంపీ డాక్టర్లకు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లి ఈ బస్తీల ప్రజలు అనేక వ్యయ ప్రయాసాలకు లోనయ్యేవారు, చాలా డబ్బు ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. అందువల్ల ఇవాళ హైదరాబాద్లో 350 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించడం, అందులో మరి ఇప్పటికే దాదాపు 259 బస్తీ దవాఖానాలను మరి పనిచేస్తూ ఉన్నాయి అధ్యక్ష. మిగతా 91 కూడా అతి త్వరలోనే హైదరాబాద్ చుట్టూ ఉండే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, ఇది పట్టణాల్లో వాటిని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ బస్తీ దవాఖానాలు ఇప్పటి వరకు 81 లక్షల మంది ప్రజలకు సేవలు అందించడం జరిగింది. ఈ బస్తీ దవాఖానాల నుంచి మేము టెలిమెడిసిన్ సౌకర్యం కూడా పెట్టినాం అధ్యక్ష. అంటే బస్తీల దవాఖానాలకు వచ్చినటువంటి వారికి ఏదైనా సూపర్ స్పెషాలిటీ డాక్టర్లతో కన్సల్ట్ చేయాల్సి వస్తే అక్కడి నుంచే నేరుగా గాంధీ, ఉస్మానియా, నిమ్స్, ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటళ్లతో ఈ టెలిమెడిసిన్ టెలికాన్ఫరెన్స్ ద్వారా సూపర్ స్పెషాలిటీ సేవల్ని, కన్సల్టేషన్ సర్వీసెస్ ని కూడా వారికి అందించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. గౌరవనీయులు వివేకానంద గౌడ్ గారు శాసనసభ్యులు కోరుతూ వారు జగద్గిరి గుట్టలో 1-2 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని చెప్పినారు. తప్పకుండా దాన్ని పరిశీలించి ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా వారు నిజాంపేట్, దుండిగల్, కొంపల్లి మున్సిపాలిటీల్లో కూడా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇది ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అతి త్వరలో మీ మున్సిపాలిటీల్లో కూడా ఏర్పాటు చేస్తామని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, వారు ఇంక కొన్ని విషయాలు చెప్పినారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ గురించి, గాజుల రామారం గురించి, సూరారం యూపీ అక్కడ స్కూల్ ఒకటి ఉందనే విషయం కూడా చెప్పిండు. వీటన్నిటిని కూడా ప్రభుత్వం పరిశీలించి మీరు తగిన చర్యలు తీసుకుంటాం అధ్యక్ష. గౌరవ శాసనసభ్యులు గణేష్ బిగాల గారు వారు సూటిగా కొన్ని ప్రశ్నలు వేశారు. ఎంతమంది డాక్టర్లు ఉంటారన్నారు. ఒక్కొక్క బస్తీ దవాఖానకు నెలకు 75,000 రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెడుతుంది. ఇందులో ఒక డాక్టర్ గారు, ఒక స్టాఫ్ నర్సు, ఒక హెల్పరు, ముగ్గురు ఈ బస్తీ దవాఖానాల్లో పనిచేయడం జరుగుతుంది. సమయం గురించి కూడా గణేష్ బిగాల గారు అడిగారు. ఉదయం 9 నుంచి మరి మధ్యాహ్నం 4 వరకు ఈ బస్తీ దవాఖానాలు పనిచేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఏమైందంటే సీజనల్ వ్యాధులున్నప్పుడు, కరోనా ఉన్నప్పుడు ఆదివారం పూట పనిచేసినారు, రాత్రి వేళల్లో కూడా పనిచేయడం జరిగింది. అవసరాన్ని బట్టి పనిచేస్తుంటారు. సేవల గురించి కూడా గణేష్ బిగాల గారు అడిగారు అధ్యక్ష. దీంట్లో ఉచిత మందులు, మంచి క్వాలిటీ మెడిసిన్స్, అన్ని రకాల మందులు, ప్రజలకు అవసరమైన మందులు ఉచితంగా అందించడం జరుగుతుంది ఒకటి. పరీక్షలు, ఇవాళ మేము టీ డయాగ్నాస్టిక్స్ ద్వారా 57 రకాల పరీక్షలు పేద ప్రజలకు ఉచితంగా చేస్తున్నాం. ఇంతకుముందు రక్త పరీక్షలు కానీ ఏ పరీక్షలు కావాలన్నా ప్రైవేట్ డయాగ్నాస్టిక్ సెంటర్లకు వెళ్ళి పాపం 1,000 రూపాయలు ఖర్చు అయ్యేది, పేద ప్రజల మీద భారం పడేది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం టీ డయాగ్నాస్టిక్ సర్వీసెస్ ను అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేసినాం. ఈ టీ డయాగ్నాస్టిక్స్ ద్వారా బస్తీ దవాఖానాల్లోకి వచ్చే ప్రజల యొక్క రక్తాన్ని, నమూనాను స్వీకరించి వారి పరీక్షలు చేసి వారి సెల్ ఫోన్ కు మళ్ళా 24 గంటల్లోగా పరీక్షా ఫలితాలున్నట్టు డాక్టర్ గారికి, రక్తం ఇచ్చినటువంటి పేషెంట్ కి కూడా మేము పంపించడం జరుగుతూ ఉంది అధ్యక్ష. ఈ రకంగా పరీక్షలు చేస్తున్నాం. అదేవిధంగా రేడియాలో నాది అయిపోయినకి ఇయ్యండి సార్, నాది అయిపోయినకి ఇయ్యండి సార్. మరి మీరు కూర్చోండి, మీకు ఇస్తాం, మీకు ఇస్తారు, తప్పకుండా ఇస్తారు. రేడియాలజీ సేవలు కూడా ఇస్తున్నాం. ఎట్లా అంటే రేడియాలజీ వాళ్ళకు ఇలా హైదరాబాద్ లో మనం రేడియాలజీ సేవలు కూడా తెచ్చినాం. 2D ఎకో కానీ, అల్ట్రాసౌండ్ కానీ, వాళ్ళకి ఇంకా ఏ రకమైన పరీక్షలు అవసరం ఉన్నా ఇక ప్రైవేటుకు వెళ్లకుండా బస్తీ దవాఖానాలకు వచ్చే ప్రజలకు డాక్టర్లు అవసరాన్ని బట్టి ఆయా పరీక్షల్ని ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది. సో గణేష్ బిగాల గారు చెప్పినట్టు వారు అడిగిన దానికి సమాధానం, ఉచితంగా మందులు ఇస్తున్నాం, ఉచితంగా పరీక్షలు చేస్తా ఉన్నాం, 9 నుంచి 4 గంటల వరకు పనిచేస్తున్నాం,
ప్రతి దాంట్లో కూడా మంచి క్వాలిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ ని కూడా పెట్టడం జరిగింది మరి మా నిజామాబాద్ లో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి గణేష్ బిగాల గారు కోరిండు తప్పకుండా నిజామాబాద్ చాలా పెద్ద పట్టణం మీరు ప్రతిపాదనలు ఇవ్వండి మీరు కోరిన విధంగా నిజామాబాద్ పట్టణానికి కూడా బస్తీ దవాఖానాలు మంజూరు చేస్తామని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా అధ్యక్ష మా ఆరు రమేష్ గారు వారు కొంచెం సిలబస్ లో లేని క్వశ్చన్స్ అడిగారు సార్ నన్ను సమస్య ఏందంటే చర్చనేమో బస్తీ దవాఖానాలు మా రమేష్ గారేమో సిలబస్ లో లేని ప్రశ్నలు అడిగితే కొంచెం సమాధానం చెప్పుడు కష్టమైతది బట్ అయినా అధ్యక్ష ఆరు రమేష్ గారు వారు అడిగింది ఏందంటే ఒకటేమో వరంగల్ లో కూడా ఏర్పాటు చేయండి మా వర్ధనపేట నియోజకవర్గంలో కూడా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ లో 13 డివిజన్లు ఉంటాయని చెప్పి చెప్పినారు తప్పకుండా వారి డివిజన్లలో కూడా ఎస్సీ ప్రజలు ఎక్కువగా ఉన్నారని చెప్పింది కనుక అక్కడ బస్తీ దవాఖానాలు కూడా ఏర్పాటు చేస్తాం హసన్పర్తి హాస్పిటల్ ను కొంచెం అప్గ్రేడ్ చేయాలన్నారు అక్కడ రెండు మూడు ప్రతిపాదనలు ఉన్నాయి పక్కనే భీమారంల టీబీ హాస్పిటల్ ఉంది దాన్ని ఏమైనా అప్గ్రేడ్ చేద్దామా హసన్పర్తిని అప్గ్రేడ్ చేద్దామా తప్పకుండా మీ అందరితో కూడా మాట్లాడి మరి అక్కడ అవసరాన్ని బట్టి ఎందుకంటే అసలు మీ జిల్లాలోనే మీకు పక్కనే 2000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వస్తా ఉంది అయినా మళ్ళీ పక్కన 100 పడకలు నిజంగా అవి అవసరమా ఉపయోగంలోకి వస్తుందా దాని మీద మళ్ళీ మీ అందరితో చర్చించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటది గౌరవనీయులు మా చందర్ శాసనసభ్యులు రామగుండంలో మూడు బస్తీ దవాఖానాలు ఇచ్చిందో సాల్తటట్లేవు ఇంకిన్ని కావాలంటుండు అన్నా నువ్వు మూడైతే మొదలు జల్దీ ఓపెన్ చేయి నిజంగా ఇంకేమైనా అవసరం ఉంటే ఎందుకంటే మీ దగ్గర మెడికల్ కాలేజ్ వస్తుంది 550 పడకల ఆసుపత్రి వస్తుంది సో ఇంకా ఏదైనా అవసరం ఉంటే మీ సింగరేణి హాస్పిటల్ ఉంది మీ దగ్గర ఆల్రెడీ సో ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకేదైనా అవసరం ఉంటే తప్పకుండా ప్రభుత్వం పరిశీలిస్తుంది ఇకపోతే అధ్యక్ష గౌరవనీయులు జాఫర్ హుస్సేన్ గారు కూడా మాట్లాడుతూ యా డాక్టర్స్ హయే నయే బోల్కే పూచే హర్ జగా డాక్టర్ హే స్టాఫ్ నర్స్ హే పూరా మెడిసిన్ భీ హే సబ్ లోగో కు హమ్ ఫ్రీ మే టెస్ట్ భీ కర్ రే మెడిసిన్ భీ దే రహే హే ఐసా కుచ్ డౌట్ రఖనే కా జరూరత్ నహీ హే ఔర్ అగర్ సే ఉన్ లోగో కు కుచ్ తక్లీఫ్ హై తో 108 మే ఉన్ లోగో కు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేకే జాకే ఉన్ లోగో కు ట్రీట్మెంట్ భీ దే రహే హే ఔర్ జో 91 కే బారే మే ఆప్ జో పూచే ఏ భీ ఆగే జల్ద్ సే జల్ద్ 2-3 మహీనే మే ఓ 91 బస్తీ దవాఖానా కు భీ హమ్ ఖులేంగే అదేవిధంగా గౌరవనీయులు వీరయ్య గారు కూడా భద్రాచలం శాసనసభ్యులు వారు భద్రాచలం ఆసుపత్రి గురించి వారు అడగడం జరిగింది అధ్యక్ష భద్రాచలంలో నిజంగా కూడా గిరిజనులు ఎక్కువగా ఉంటారు కనుక రాష్ట్ర ప్రభుత్వం అక్కడ గిరిజనులకు సేవలు అందించాలని భద్రాచలంకు ఒక ఎంసీహెచ్ ఆసుపత్రిని ప్రత్యేకంగా శాంక్షన్ చేయడం జరిగింది ఆ ఎంసీహెచ్ ఆసుపత్రి త్వరలోనే దాన్ని పూర్తిగా డెవలప్ చేస్తాం అక్కడ డయాలసిస్ సేవలు కూడా ఇస్తున్నాం ఐసీయూ సేవలు కూడా ఇస్తున్నాం వారన్నట్టు డాక్టర్లు రావడం లేదని ఈ మధ్య మిడ్వైఫరీ నర్సెస్ ను ప్రత్యేకంగా కొంతమంది నర్సెస్ కు మేము శిక్షణ ఇచ్చి వాళ్ళు యూరప్ లాంటి దేశాల్లో వీళ్ళే డెలివరీలు చేస్తారు భద్రాచలంలో మంచి నర్సెస్ నేను ఈ మధ్య కొత్తగూడెం పోయినప్పుడు భద్రాచలం స్టాఫ్ నర్సులను డాక్టర్ను కూడా పిలిచి రివ్యూ చేసిన మిడ్వైఫరీ నర్సెస్ చక్కగా అక్కడ భద్రాచలంలో డెలివరీస్ కూడా చేస్తూ ఉన్నారు మీరు అన్నట్టు మిగతా ఖాళీలు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆ ఏజెన్సీ ఏరియాలో డాక్టర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మీ ద్వారా వారికి తెలియజేస్తాను రవీంద్రనాయక్ గారు అధ్యక్ష గౌరవ